వికారాబాద్ జిల్లా కొండగల్ నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కొండగల్ అంబేద్కర్ లో కొద్దిసేపు చౌరస్తాలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ, రేవంత్ ని ఉద్దేశించి మాట్లాడుతూ, కొండగల్ కు నువ్వు చేసిందేమీ లేదు, అభివృద్ధి చేయడంలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కాకమ్మ మాటలు మానుకోవాలని, కొండగల్ నియోజకవర్గ ప్రజల్ని, గులాబీ పార్టీని అభినందిస్తున్నామని అన్నారు. ప్రజలు నీ మాటలు విని విని విసిగిపోయారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్, కళ్ళబొల్లి మాటలు కట్టి పెట్టుకో, వచ్చే ఎన్నికల్లో కొండగల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ మా కుటుంబాన్ని ఏం ఓడగొట్టలేదు. రేవంత్ రెడ్డి ఎంత బతికెంత మా గురించి మాట్లాడే స్థాయి కాదు అండి. వాడు మాట్లాడతారు ఈరోజు కేసీఆర్ కావాలంట, కేటీఆర్ కావాలంట, వాళ్ళ కోటికి సరిపోయి కూడా కేసీఆర్ కేటీఆర్ కావాలి. అసలు నా మీద ఇప్పుడు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, ఇక్కడ ముఖ్యమైన నాయకుడు కార్యకర్తలు అందరూ దీవెనలు ఉన్నాయి. నాకు నా మీద దమ్ముంటే గెలువమని చెప్పండి గురువాడిని. మమ్మల్ని మెంబర్ గెలవని అంటాడు, మా కుటుంబం గురించి మాట్లాడతాడు. మా కుటుంబం గురించి స్థాయి కాదు రేవంత్ రెడ్డిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నాను. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ కార్యకర్త కూడా తిరుపతి రెడ్డి వచ్చినా, రేవంత్ రెడ్డి తాత వచ్చినా ఎవరికి భయపడకుండా అండగా ఉంటా. నా ఫోన్ నెంబర్ తీసుకొని డైరెక్ట్ గా ఫోన్ చేయండి, మీకు అందుబాటులో ఉంటే. ఎక్కడగా ఏం చేసినా మీకు అందుబాటులో ఉంటా. తక్కువ టైంలో మరి చేయడం కూడా జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున మరి తక్కువ టైంలో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. కొడంగల్ చాలా వెనుక ఉన్నటువంటి నియోజకవర్గం, కర్ణాటక బాట ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని రోజు కార్యకర్తలకు మందు రాసి దావతి ఎన్నిక నా ఇల్లు ఉన్నది, కానీ ప్రజల కోసం మా ఇల్లు రాదు. నేను కొడంగల్ ఇల్లు కట్టుకుంటా, కోతిల ఇల్లు కట్టుకుంటా, మీతోనే ఉంటా, మీ అందరూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు లోకల్ స్థానికంగా ఉండరు. ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఎవరన్నా ఉంటే ఇక్కడ వేదిక పైకి రావాలని మనవి చేస్తా ఉన్నాం. అందరు కూడా దయచేసి కోడంగల్ పట్టణంలో ఒక ర్యాలీ తీసుకొని మనం రావాలని మీతో మనవి చేస్తాం. సైకిల్ మోటార్ రావాలి ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా లేదు. అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి మొదటి రాష్ట్రము తెలంగాణ కొత్త రాష్ట్రం. అదేవిధంగా మరి కుర్వగుల్ల యాదవులకు కానీ, ప్రతి మత్స్యకారులకు కానీ, కుల వృత్తులు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా ఆదుకోవడం కూడా జరిగింది. రైతు సమన్వయ కమిటీలో దళితులు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, మహిళలందరూ కూడా కమిటీలు వేసుకొని, మరి బీసీ కమిటీలు వేసుకొని కూడా వాళ్ళు కోరినట్టుగా కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కూడా జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున మరి సంక్షేమ పథకాలు కానీ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి కూడా గ్రామాల్లో కూడా వస్తున్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి నియోజకవర్గాల్లో కూడా మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. కొడంగల్ కూడా మరి నరేందర్ రెడ్డి గెలుపు, మరి సుమాత రెడ్డి గారి ఆశీర్వతో, కొడంగల్ నాయకుల ఆశీర్వతో, ఊహించని మెజార్టీ తోటి గెలవబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దాంట్లో కొట్లాటలు, గ్రూప్ తగదలు, వాళ్ళకు పనిచేసే పనులు మారడం కానీ కొట్లాడక తప్ప ఇలా కేసులలో కూడా చాలా మంది ఆ రోజు మంత్రులు కూడా ఎక్కిన సంగతి మేము అందరికీ తెలుసు. మరి ఇప్పుడు కూడా మరి ఏదో కూటమి పెట్టుకొని ముందరికి వస్తున్నారు. ఆ కూటమిలో ఎవరైనా మీ అందరు కూడా తెలుసు. ఆ కూటమి తల కిందికి పెట్టి కాళ్ళు మీదకి పెట్టి కూడా గెలిచే పరిస్థితి లేదని, మరి ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళు గ్రామాలు కూడా తిరిగినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మంత్రిగా నేను ఈ 3 మండలాల్లో కూడా గ్రామానికి తాండా తిరిగినాం 6 మాసాలు.